నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించాలి. సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో పీఎం మోడీ సూచన. మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సమావేశమైన సీఎం జగన్. ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం. గడప గడపకు సంక్షేమ పథకాలు ప్రచారం చేయాలని ఆదేశం. ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు. పర్యవేక్షించిన విద్యాశాఖ అధికారులు, రెగ్యులేటరీ కమిషన్ ప్రతినిధులు. టీడీపీలోనే ఉన్మాదులు ఉన్నారు. గత చరిత్ర చూసుకోవాలన్న మంత్రి రోజా. రహదారుల నిర్మాణం కోసం కేంద్రం నుంచి 1430 కోట్లు విడుదల. నర్సరావుపేటలో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామన్న ఎంపీ కృష్ణదేవరాయలు. మంత్రి అంబటి రాంబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. చంద్రబాబును సీఎం చేసేందుకు జన సైనికులు కృషి చేస్తున్నారు. మండిపడ్డ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు. దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్రం అప్రమత్తమైంది. కోవిడ్ తాజా పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ నుంచి సీఎం జగన్తో పాటు మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతుండడం ఆందోళనకర అంశమన్న పీఎం, కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా ముఖ్యమన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతుందని, వయోజన జనాభాలో 96% మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్టీ అధ్యక్షులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 26 జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు హాజరయ్యారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షాల తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని చెప్పారు. జూలై 8న ప్లీనరీ నిర్వహిస్తున్నామని, ఈలోగా కొన్ని కార్యక్రమాలు చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలపై మే 10 నుంచి గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని సీఎం తెలిపారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు మే 9వ తేదీ వరకు జరిగే 10th పరీక్షలకు 59732 మంది విద్యార్థులు హాజరయ్యారు. 3 విడతలుగా వచ్చిన కరోనా అనంతరం విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాయడంలో బిజీ అయ్యారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ 10th ఇంటర్ పరీక్షలు జరపాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించడంతో ఎట్టకేలకు పరీక్షలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బుధవారం నుండి 10వ తరగతి పరీక్షలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 59644 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందుకోసం 345 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10th పరీక్షల పర్యవేక్షణ కోసం 345 చీఫ్ సూపరింటెండెంట్లు, 39 మంది రూల్ ఆఫీసర్లు, 3850 మంది అబ్జర్వర్లను నియమించారు. మొత్తం మీద పటిష్టమైన ఏర్పాట్ల నడుమ 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. 2 ఏళ్ల విరామం అనంతరం పరీక్షలు జరుగుతూ ఉండడంతో విద్యార్థులు కూడా ఎంతో ఉల్లాసంగా 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. టీడీపీ మహిళా ద్రోహి పార్టీ అని మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో కన్నా ఉన్మాదులు దేశంలో ఎక్కడైనా ఉన్నారా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ఇమేజ్ ను దిగజార్చారని, టీడీపీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వం అని పేర్కొన్నారు. చంద్రబాబు మహిళల కోసం ఒక్క పథకమైనా తెచ్చారా అని నిలదీశారు. సీఎం జగన్ కుటుంబం గురించి తప్పుడు మాటలు మాట్లాడితే 4 చీరేస్తామని మంత్రి రోజా హెచ్చరించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిరసనలు చేస్తున్నారని తెలిసింది. నాకు అర్థం కాలేదు ఆయన నిరసనలు ఎందుకు చేస్తున్నారో. ఈ రాష్ట్ర మహిళలంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. వాళ్ళు వేసిన ఒక బుక్ పేరు కూడా విన్నాను, ఊరుకో ఉన్మాది అంట. ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అనుకుంటున్నారు, అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళ ఉన్మాదుల కన్నా
తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉన్మాదుల కన్నా ఈ దేశంలో ఎక్కడైనా ఉన్మాదులు ఉన్నారా అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారంటే సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ సిగ్గుతో తల ఉంచుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూస్తే గతంలో విజయవాడలో టీడీపీ నేత వినోద్ జైన్ 12 ఏళ్ల అమ్మాయిని సెక్షువల్ హెరాస్మెంట్ చేసినప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్లారండి ఈ చంద్రబాబు నాయుడు? ఆ రోజు ఎందుకు నిరసనలు చేయలేదని మేము అడుగుతున్నాం. అలాగే కొడుకు లోకేష్ పిఏ ఆ పార్టీలో ఉన్న మహిళలందరినీ కూడా వేధిస్తున్నారని ఆ పార్టీకి సంబంధించిన మహిళా నేతలు ఆడపిల్లలు రోడ్డెక్కి వాళ్ళు ధర్నాలు చేస్తే ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు నిరసనలు చేయలేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదని నేను అడుగుతున్నాను. నసరావుపేట నియోజకవర్గంలో అభివృద్ది పనులు వేగవంతం చేస్తున్నట్లు స్థానిక ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. ఇందులో భాగంగా జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్రం నుంచి 1430 కోట్లు విడుదలయ్యాయని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులను సమీకరించడంలో నసరావుపేట నియోజకవర్గం ముందంజలో ఉందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రకటించారు. ఈ మేరకు గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి 12,000 కోట్లు వస్తే అందులో 1430 కోట్ల రూపాయలు తమ ప్రాంతానికి రావడం ఆనందంగా ఉందని తెలిపారు. దీని ద్వారా ప్రజలు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న కొండమోడు నుండి పేరేచర్ల వరకు 4 లైన్ల రహదారిగా విస్తరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గురజాల మాచర్ల రహదారికి కూడా జాతీయ రహదారిగా విస్తరించేందుకు చర్యలు చేపడతామన్నారు. నకరికల్ల నుండి బాపట్ల వరకు ఓడరేవు రోడ్డును కూడా అభివృద్ది చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మాదిపాడు వద్ద కృష్ణానదిపై నిర్మించే వంతెన పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. వీటితో పాటు రంపిచర్ల మాచర్లలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా కీలకమైన వరికిపూడిసల నడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. మొత్తం రాష్ట్రం మొత్తం కలిపి 12,000 కోట్లు పైసలుక నిధులు వస్తే దాదాపుగా 1430 కోట్లు పైగా మన పార్లమెంటుకే నసరాపేట పార్లమెంటుకే రావటం ఎంతో ఆనందదాయకం. దాన్ని తొందరలోనే ముందుగా మరమ్మతులు చేయటం, దాని తర్వాత వెంటనే 4 వరుసల రోడ్డు కింద జాతీయ రహదారులు పథకం కింద దీన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అలాగే ఇప్పటికే గురజాల నుంచి మాచర్ల దాకా ఇదే ప్రాజెక్ట్ కింద దాన్ని కూడా నేషనల్ హైవే కింద మార్చడం జరిగింది. ఈ రెండు కూడా నేషనల్ హైవే కింద మనం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల లోపల చేయటం జరిగింది. వీటితో పాటుగా ఏదైతే ఓడరేవు రోడ్డు ఉందో నక్రికల్ నుంచి బాపట్ల దాకా ఏదైతే ఉందో దాన్ని ఏదైతే చీరాల దాకా ఉందో దాన్ని ఇప్పుడు అభివృద్ధి చేయడానికి అని చెప్పి దానికి కూడా రెండుగా విభజించి ఇవ్వడం జరిగింది. మొదటిది ఓడరేవు నుంచి చిలకలూరిపేట 45 కిలోమీటర్ మేర అభివృద్ధికి 430 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే చిలకలూరిపేట నుంచి నకరికల్లు అభివృద్ధికి 36 కిలోమీటర్లు కాను 450 కోట్లు మంజూరు అయ్యాయి. మంత్రి అంబటి రాంబాబుపై జనసేన పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను వైసీపీ నేతలు ఖండించారు. పవన్ కళ్యాణ్ను కాకుండా చంద్రబాబును సీఎం చేసేందుకు జనసేన నేతలు కృషి చేస్తున్నారని వారు విమర్శించారు. జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ఫ్రస్టేషన్లో ఉన్నారని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఆరోపించారు. ఈ మేరకు మంత్రి అంబటి రాంబాబుపై జనసేన నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వైఎస్సార్ కుటుంబానికి అండగా ఉంటూ నిబద్దతతో పనిచేసే నాయకులు రాంబాబు అని ఆయన వెల్లడించారు. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు ప్యాకేజీ లీడర్ కాదని నిరూపించుకోవాలని ఆయన చెప్పారు. ఇందుకు దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. అసలు పవన్ కళ్యాణ్ కి సీఎం కావాలన్న ఆశ కోరిక ఏమీ లేదని ఆయన తెలిపారు. అదేవిధంగా జనసేన కార్యకర్తలకు కూడా పవన్ కళ్యాణ్ని కాకుండా చంద్రబాబును సీఎం చేసేలా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలోకి కాకపోయినా కనీసం ప్రతిపక్షంలోకైనా వచ్చేందుకైనా జనసేన ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు. రాజకీయాలు కాకుండా పదే పదే అంబటి రాంబాబును విమర్శిస్తే సహించేది లేదని డైమండ్ బాబు హెచ్చరించారు. ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం మేము, మిమ్మల్ని దత్తపుత్రుడు అంటే బాధపడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ పవన్ అంటే బాధపడతా ఉన్నారు. మీ యొక్క నిబద్ధత మీ యొక్క కమిట్మెంటు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ వేదిక ద్వారా మిమ్మల్ని పిలిపిస్తూ ఉన్నాం. జనసేన పార్టీని అధికారంలోకి రావాలి అంటే ఫస్ట్ ప్రాథమికంగా ప్రతిపక్ష హోదా మీరు సంపాదించండి,
ప్రతిపక్ష హోదా మీరు సంపాదించాలంటే 175 నియోజకవర్గాల్లో మీరు పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంటే మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. తప్పనిచ్చి మీరు 30 సీట్లు 40 సీట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలంటే ఇక ఇది చివరి జనసేన పార్టీకి కూడా ముగింపు అని చెప్తా ఉన్నా ఈరోజు గుర్తుంచుకోండి. మీకు నేను 2024 దాకా కూడా మీకు ఉండదు. 175 నియోజకవర్గాల్లో మీరు పోటీ చేస్తే మాత్రమే మీ చిత్తశుద్ధి మీ యొక్క నిబద్ధత ప్రజలు గుర్తిస్తారు. తప్పనిచ్చి మళ్ళీ 30 స్థానాల్లో పోటీ చేస్తాం మేమంటే మిమ్మల్ని దత్తపుత్రుడు అని ఖచ్చితంగా టైటిల్తో ఆస్కార్ అవార్డు ఇస్తారు. మీకు ప్యాకేజీ పవన్ అని చెప్పని ఆస్కార్ అవార్డు ఇస్తారు. ఇది మేము చెప్పింది వాస్తవం కాదు అంటే మీరు ఏ వేదిక ద్వారా అయినా సరే ప్రజల దగ్గరకు మీరు వెళ్ళండి. అమ్మ మేము 30 స్థానాల్లోనే పోటీ చేస్తున్నాము, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తున్నాము, మేము 175 స్థానాల్లో పోటీ చేయట్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడంటే ఎవరైనా ఈ రాష్ట్రంలో ఒక్క వ్యక్తిని నమ్ముతాడా అంటే మీరు ఆ రోజు మాతో చెప్పండి. ఖచ్చితంగా ప్రజల యొక్క అభిమానంతో మళ్ళా మేము మీతో మాట్లాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సమావేశంలో వైసీపీ నేతలు మామిడి రాము, నిమ్మకాయల రాజనారాయణ, చిన్నపరెడ్డి, అంగడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో వాలంటీర్ల సత్కార కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు నగరంలోని 19-20 డివిజన్లకు చెందిన వాలంటీర్లకు బుధవారం అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ కామటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలి గిరి, ఇతర కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ అన్ని రాష్ట్రాలకు ఆదర్శమని ఈ సందర్భంగా మేయర్ తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలను విజయవంతంగా అందించడంలో వాలంటీర్ల పాత్ర కీలకమని ఆయన వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏదైనా ప్రభుత్వ సంక్షేమంలో వచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటే అక్కడ 24 గంటల్లో ఆ సంక్షేమ పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హుల దగ్గరికి వెళ్ళి తక్షణమే వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి ఆ సంక్షేమ పథకాన్ని 15 నుంచి 21 రోజుల్లో వాళ్ళకి శాంక్షన్ చేయించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఏకైక వ్యక్తులు ఈరోజు వాలంటీర్ అవుతుందని చెప్పేసి కూడా నేను మీ అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నిన్న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలను ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ వైస్ చైర్మన్ డాక్టర్ విజయ శారదారెడ్డి పర్యవేక్షించారు. ఈ మేరకు నగరంలోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ సెంటర్లో 10th ఎగ్జామ్స్ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు నడుమ 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా శారదారెడ్డి తెలిపారు. అయితే ఎలాంటి ఒత్తిడి వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేలా ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. విద్యార్థులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని చెప్పారు. ఇందుకు అవసరమైన ఆదేశాలను అధికారులకు ఇవ్వడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. సో ఈ రోజు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. పిల్లలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఫస్ట్ టైం వాళ్ళు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు. వాళ్ళు ఏమి టెన్షన్ పడకుండా కూల్ మైండ్తోనే రాయాలని చెప్పేసి నేను చెప్తున్నాను పిల్లలకి. ఎట్లాంటి టెన్షన్ పేరెంట్స్ కూడా వాళ్ళకి క్రియేట్ చేయొద్దు. ఇప్పుడు చదివి ఇప్పుడు నేర్చుకుని రాసేది కాదు. ఇయర్ అంతా కష్టపడి వాళ్ళు బాగా చదివారు, ఎగ్జామ్స్లో కూడా బాగా చదువుతారు. పేరెంట్స్ కూడా ఏమి టెన్షన్ పడద్దు, పిల్లలు కూడా ఏమి టెన్షన్ పడద్దు. చక్కగా క్వశ్చన్ పేపర్ని టైం స్లాట్ ప్రకారం డివైడ్ చేసుకుని ఎన్ని క్వశ్చన్స్ వాళ్ళకి వస్తాయో అన్ని క్వశ్చన్స్కి ఎంత టైం కేటాయించాలో వాళ్ళు నేర్చుకోవాలి. తర్వాత ఈ సంవత్సరం నుంచి ఎడిషనల్ షీట్స్ అంటూ ఇవ్వరు. వాళ్ళకి ఏ బుక్ ఇస్తున్నారో ఆన్సర్ బుక్ అందులోనే వాళ్ళ ఆన్సర్స్ అన్నీ రాయాలి. స్తంభాల గరువు మౌలానా అబుల్ కలాం షాదీ మండపంలో నిన్న ఇమామ్లు మోజంలకు పవిత్ర రంజాన్ తోఫా కిట్స్ను పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ మాసం అందరికీ సేవాభావాన్ని పంచుతుందని మేయర్ మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అన్నారు. గతంలో కరోనాతో బహిరంగంగా పండుగలు చేసుకునే పరిస్థితి దూరమైందన్నారు. అల్లా కరోనా కటాక్షాలు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఆధ్వర్యాన ముస్లిం మత పెద్దలకు పవిత్ర రంజాన్ తోఫా కిట్స్ పంపిణీ జరిగింది. అనంతరం గిరిధర్, మనోహర్ నాయుడు మాట్లాడారు. ముస్లింల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీక్ష చేస్తారు కృష్ణ మాసం 30 రోజులు, అలాగే హిందువులు చూస్తే కనుక మరి కార్తీక మాసం 30 రోజులు ఉంటాం. ఇవాళ మరి మనం చూస్తే ముసల్మాన్ చూస్తే రంజానికి 30 రోజులు కఠినమైన ఉపవాసాలు చేసుకుంటారు. ఎందుకంటే ఇదంతా కూడా ఎవరైనా సరే దేవుడు ఒకటే, మతం ఒకటే, మనం ఆచరించే పద్ధతులు అన్నీ కూడా ఒకటే ఒకటే. మధ్యలో వచ్చినాయి పోయినాయి కానీ అందరూ కూడా బాగుండాలా. మరి ముఖ్యంగా మీరందరూ కూడా మరి
ఎంతో సేవ ఎంతో, ఎందుకంటే చాలా కఠినమైన పేదరికంలో ఉన్నా సరే వాడు భగవంతుడి మాటని వాడు అందరిలోకి తీసుకెళ్ళి వాళ్ళని సన్మార్గంలో నడిపించడానికి మీరు చేస్తున్న తప్పన చాలా ఇంపార్టెంట్ అయిన విషయంగా భావిస్తాను. ప్రతి ఒక్కరు కూడా దాన్ని బాధించబడి భగవంతుని యొక్క దయతో అందరూ కూడా భయపడిన పరిస్థితి చూసేందుకు కొంతమంది భగవంతుడి కూడా ఉండదు. మరి కరోనా కంట్రోల్ అయిన తర్వాత మనందరూ కూడా ఈ సంవత్సరం మరి పండగని చాలా గొప్పగా జరుపుకుంటా ఉన్నాం. మరి దీనికి సంబంధించి మరి గిరిజన గారు ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ పండుగ పెద్ద పండుగ ముస్లిం, ఈ పండుగలో ఏదో కొంత సాయం చేయాలి అనేటువంటి ఆలోచన చేయటం, ఆ విధంగా తను ముందుకు వెళ్ళడం, తన మంచి మనస్తత్వానికి ఒక ప్రదర్శనం చూపించి కూడా నేను అందరికీ కూడా మరొకసారి చెప్తాను. గ్రామ వాలంటీర్లకు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సత్కారం చేశారు. వాలంటీర్లకు సేవా వజ్ర సేవామిత్ర అవార్డులను అందజేశారు. మహిళలకు 0% కింద 1219 స్వయం సహాయక సంఘాలకు 95,65,666 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అందజేయడంలో వాలంటీర్ల పాత్ర కీలకమన్నారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. పొన్నూరు రోడ్లోని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ మలిక్ కార్యాలయంలో నిన్న పేద ముస్లిం కుటుంబాలకు పవిత్ర రంజాన్ తోఫాను అందించారు. పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు తమ వంతు సాయం అందిస్తున్నామని మస్తాన్ మలిక్ వెల్లడించారు. కుటుంబీకులతో కలిసి గత 3 రోజులుగా 1500 కుటుంబాలకు పవిత్ర రంజాన్ తోఫా క్రింద పండగ దినుసులు పంపిణీ చేశారు. పవిత్ర ఖురాన్ మార్గంలో అల్లా దయతో అందరూ పేదలకు తమ వంతు సాయం అందిస్తామని మస్తాన్ మలిక్ వివరించారు. అల్లాని రాజీ చేయటం, అల్లాని ఇష్టపరచడం కోసం హాజీ షరీఫ్ గారు మా కుటుంబ సభ్యులు మా కుటుంబాన్ని పెద్ద అయినటువంటి ఆయన నాయకత్వంలో ఇవాళ పేదలకి రంజాన్ తోఫా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదేమైనా మనం ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి సోదరుడు కూడా పండగ చేసుకోవాలనేటటువంటి ఆకాంక్ష అల్లా మార్గం, అల్లా యొక్క ఆదేశం, ఆ ఆదేశాన్ని తూచా తప్పకుండా మా కుటుంబంలో మా చేతనైనంత వరకు కూడా ఎక్కడో చోట ఎంతో కొంత మాలో ఉన్నటువంటి మా శక్తి కొలత సహాయం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ 3వ రోజు కూడా 1500 కుటుంబాలకి రేషన్ ఇచ్చేటటువంటి తోఫా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి టీజేపీఎస్ కళాశాలలో నిన్న సిబార్ దంత వైద్య కళాశాల సౌజన్యంతో కళాశాల జాతీయ సేవా పథకం ఆధారంలో విద్యార్థులకు ఉచిత దంత శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఏబీపీ మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజుల్లో తీసుకునే ఆహార పదార్థాల్లో అనేక మార్పుల కారణంగా దంతాలు త్వరగా అనారోగ్యం పాలవుతున్నాయన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని, సిబార్ వైద్యుల సలహాలు పాటించి దంతాలను సంరక్షించుకోవాలని తెలియజేశారు. సిబార్ వైద్య కళాశాల వైద్యులు డాక్టర్ రావూరి శ్రీనివాస్ పర్యవేక్షణలో 10 మంది సిబ్బందితో కళాశాలలోని 500 మంది విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల పీజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అనితాదేవి, ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి డాక్టర్ జేవి సుధీర్ కుమార్ పాల్గొన్నారు. మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలు హత్యలను నిరసిస్తూ లక్ష్మీపురం మదర్ తెరిసా విగ్రహం వద్ద తెలుగు మహిళలు ప్రదర్శన జరిపారు. మహిళలకు రక్షణ కల్పించాలని సీఎం జగన్ తక్షణమే దిగిపోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఆపద వస్తే గన్ కన్నా ముందు వస్తానన్న జగన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ కోవిలిముడి నాని, తెలుగు మహిళా నేతలు దాసరి జ్యోతి, లంకా మాధవి ప్రశ్నించారు. విజయవాడలో మహిళపై 3 రోజులు అఘాయిత్యం జరిగితే సీఎం జగన్, హోంమంత్రి, మహిళా కమిషన్ చైర్పర్సన్ వ్యవహరించిన తీరు సిగ్గుచేటన్నారు. తమ కుటుంబంలోని ఆడవాన్ని గౌరవించలేని సీఎం ఇక రాష్టంలో మహిళలకు ఏం రక్షణ కల్పిస్తారన్నారు. ఇప్పటికైనా మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని నాని, జ్యోతి, మాధవి హెచ్చరించారు. లక్ష్మీపురం మదర్ తెరిసా విగ్రహం వద్ద పార్టీ నేతలు కసుకుర్తి హనుమంతరావు, సుఖవాసి శ్రీనివాసరావు, కనపర్తి శ్రీనివాసరావు, రాచకొండ లక్ష్మయ్య, పలువురు కార్పొరేటర్లతో కలిసి జరిపిన ప్రదర్శనలో వారు మాట్లాడారు. గడచిన 3 సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో 1500 అత్యాచారాలు జరిగినాయి. ఇంతకుముందు మన అధికారంలో ఉన్నప్పుడు
వాళ్ళ స్లోగన్ పెట్టారు. స్లోగన్ ఏంటంటే ఎక్కడన్నా మహిళల మీద ఏమన్నా దౌర్జన్యం జరిగితే గన్ కన్నా ముందు జగన్ ఉంటాడని. గన్నెట్టిపోయింది, జగన్ ఎట్టిపోయాడు, ఏం అర్థం కావట్లేదు ఈ రాష్ట్రంలో. ఈ 1500 హత్యా రాజకీయాలు, మహిళల మీద దౌర్జన్యాలు, డీజీపీ ఆఫీస్ ముందు, సీఎం ఇంటి దగ్గర ఎన్ని జరుగుతున్నాయో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం ఈ మహిళల మీద జరుగుతున్న హత్యా రాజకీయాల మీద, అట్లాగే విపరీతమైన నేరాలు ఘోరాలు జరుగుతుంటే కేసులు నమోదు చేయకపోగా ఎవరైతే దోషులు ఉన్నారో ఈ ప్రభుత్వం వాళ్ళని కాపాడుతుంది. వాళ్ళు దోషులను శిక్షించకుండా హాయిగా తిరుగుతున్నారు దోషులని. మరి ఇప్పుడు దాకా లేని ఈ మహిళా కమిషను 3 రోజుల క్రితం మరి ఎక్కడికి వెళ్ళిందో, ఈ 1500 మరి హత్యా నేరాలు జరిగేటప్పుడు ఎట్టుపోయిందో ఈ మహిళా కమిషను. మరి ఇప్పుడు మా బాబు గారు వచ్చి పరామర్శిస్తున్నారని మరి అనుకోకుండా ఆవిడ వచ్చి మరి ఇంత ఇది చేయటం చాలా అమానుషంగా. మరి ఈరోజు ఈ మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలని వెంటనే ఖండించాలని మేమందరం మా మహిళా నేతలు అందరం కోరుతున్నాము. రాజధాని ప్రాంతంలోని అనంతవరం గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవం వైభవంగా జరిగింది. అనంతవరం శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం భక్తులతో క్రిక్కిరేసింది. జాతరలో భాగంగా 3వ రోజు భక్తులు పోటెత్తారు. అమ్మవారిని ప్రదక్షిణలతో దర్శించుకున్నారు, మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఊరేగింపు, జాతర డప్పులు వాయిద్యాలతో వైభవంగా సాగింది. జాతర మహోత్సవ విశిష్టతను ఆలయ ధర్మకర్తలు వివరించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 4 మోడల్ పరీక్షను మే 1వ తేదీన నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ యూత్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కార్యదర్శి మధుబాబు తెలిపారు. లాడ్జి సెంటర్లోని ఏఎల్ డిగ్రీ కళాశాలలో జరిగే ఏపీపీఎస్సీ గ్రూప్ 4 మోడల్ టెస్టుకు ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 29 లోపు నమోదు చేసుకోవాలని మధుబాబు కోరారు. టాప్ ర్యాంకర్లకు నగదు బహుమతులు అందిస్తామన్నారు. ఆర్గనైజేషన్ నేతలు బాలకృష్ణ సురేష్తో కలిసి రాయలపేట స్కాలర్స్ ఇన్స్టిట్యూట్లో విలేకరులతో మధుబాబు మాట్లాడారు. ఇప్పుడు రేపు మే 1వ తారీఖున గ్రూప్ 4కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మోడల్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తున్నామండి. ఇది రేపు ఏఎల్ డిగ్రీ కాలేజ్ గుంటూరులో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుందండి. ఇది గుంటూరు జిల్లాలో కండక్ట్ చేస్తున్నామండి. ఈ ఎగ్జాము మొత్తం 150 మార్కులకు ఉంటుందండి. 100 మార్కులు జనరల్ స్టడీస్ ఉంటుంది, 50 మార్కులు తెలుగు, 25 మార్కులు తెలుగు, 25 మార్కులు ఇంగ్లీష్ అండి. మొత్తం 150 మార్కులు అండి. ఇందులో హైయెస్ట్ మార్క్ స్కోరింగ్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ 10,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 5,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 2,500 రూపాయలు. మొత్తం ఈ 3 ప్రైజ్లు మేము ఇవ్వడం జరుగుతుందండి. ఇది వేజెండ్ల చేబ్రోలు మండలంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో 10వ తరగతి ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ స్టేషనరీని అందజేశారు. 10వ తరగతి జీవితానికి ఒక పునాది అని, కాబట్టి అందరూ ఎగ్జామ్స్ బాగా రాసి మీ కష్టానికి ప్రతిఫలం పొందాలని పవన్ చెప్పారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సీదా పవన్, షేక్ మొయిన్, షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యకులు రావిపాటి సాయికృష్ణ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ఎంపీ గల్లా జయదేవ్ చేతుల మీదుగా, అర్బన్ టీడీపీ అధ్యకులు డేగల ప్రభాకర్, పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జి కోరుమూడి రవీంద్ర, రాష్ట టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యకులు మద్రాల మ్యానీ, టీడీపీ రాష్ట కార్యదర్శి నిర్వాహక కార్యదర్శి చిట్టబత్తిన చిట్టిబాబు సమక్షంలో పునరుద్దరించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి పంచుమతి శేషు, తెలుగు యువత జిల్లా ప్రచార కార్యదర్శి చెరుకుపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.